కరోనా లాక్డౌన్ పరిస్థితుల మధ్య చాలామంది చాలా వ్యాపారాలు వృత్తులతో పాటు సినిమా వ్యవస్థ మరియు ముఖ్యంగా ఈ థియేటర్ వ్యవస్థ కూడా బాగా ఇబ్బందుల్లోకి వచ్చిన మాట నిజం. ఈ సినిమా వాళ్ళు ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఓటీటీలో అమ్ముకునే లాభాలకు వాళ్ళు లాభపడుతూ ఉన్న హీరోలకు నిర్మాతలకు అటు పెద్ద నష్టం లేకపోయినా ఎగ్జిబిటర్లు ఈ థియేటర్ యజమానులు వీళ్ళైతే నష్టపోయిన మాట అయితే అమ్మ మాటకే నిజం. లాక్డౌన్ తర్వాత సడలింపులు వచ్చిన థియేటర్లు తెరుచుకోకుండా పోవడం, అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు థియేటర్లలో టికెట్ల రేట్లతోటి భారీగా వసూలు చేసి ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పి ఆ టికెట్లను భారీగా రేట్లను తగ్గించారు. యాక్చువల్గా భారీగానే తగ్గించారు, దీన్ని కొంచెం పెంచుకునే విధంగా సడలింపులు ఇవ్వచ్చేమో వాళ్లకు థియేటర్ వ్యవస్థ కుప్పగూలిపోకుండా. సరే అలా పెంచుకునే విధంగా సడలింపులు ఇవ్వచ్చేమో కొంచెం అడగొచ్చేమో అని అంటే, ఇక్కడ వీళ్ళందరూ అంటున్నారు ఇటుకు సినిమాలో పెద్దలను ఏమంటారు అగ్ర అంటే టాప్ వాళ్ళని వెళ్ళి కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడండి అని అంటే, ఇక్కడ ఉన్న నిర్మాతలకు వీళ్లకు కొందరేమో ముందుకు రావట్లేదు. మరోవైపు వీళ్ళ బాధ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏమైనా రీచ్ అయితే కొంతవరకు ఏమైనా కనుక సడలింపులు ఇస్తారేమో అని చెప్పి ఆశ కూడా లేకపోలేదు. కానీ పట్టించుకునే వాళ్ళు లేరు, జగన్మోహన్ రెడ్డి వరకు దీన్ని తీసుకెళ్ళగలిగే వాళ్ళు లేరు లేరు. అదే సమయంలోనే ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఏమంటారు సినిమా వాళ్ళు సినిమా ప్రేమికులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కోసం వేచి చూశారు. 23వ తేదీ నిన్నటువంటి తెలంగాణలో థియేటర్లు ఓపెన్ చేసుకొని అక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడానికి వాళ్ళు అనుమతించినా కూడా సినిమాలు రిలీజ్ అయితే కదా థియేటర్లలో వాళ్ళకు లాభాలు రావడానికో లేకుంటే ఆ వ్యవస్థ మనుగడ సాధించడానికి. ఇప్పుడు మొన్నటి మన నారప్ప చూసాం, దాని మీద కూడా ఇప్పటికనుక వార్తలు వస్తూ ఉన్నాయి. ఏమని 24 కోట్లకు 23 కోట్లకేమో సినిమా ఖర్చు అయితే 43 కోట్లకేమో ఓటీటీలో అమ్మేశారు, దీని మీద 17-18 కోట్లు సింగిల్ టైం లాభము అని చెప్పి కూడా. అటువంటి వాళ్ళకేం నష్టం లేదు, వాళ్ళు ఇప్పుడు థియేటర్లో సినిమాలు అయితే ఇప్పుడు రిలీజ్ చేయరుగా అన్ని దగ్గరలో. ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశే ఇక్కడ ఈ రెండు దగ్గరతో పాటు ఈవెన్ ఈ సినిమాల ప్రభావం వేరే దేశాల అమెరికాలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టికెట్లు రేట్లు కొంతవరకైనా సడలింపులు ఇచ్చి మొత్తం 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకునే అవకాశం ఉంటే పెద్ద థియేటర్లు సారీ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు థియేటర్లు తెలంగాణలో ఓపెన్ చేసుకున్న ఏం చేస్తారు? సో తెలంగాణలో ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా, అంటే ఈ తెలుగు సినిమాలు రిలీజ్ అయితే అమెరికాలో కొందరు ఏం చేస్తారు అంటే, అమెరికాలో ఉద్యోగాలు చేసుకున్నట్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, వ్యాపారాలు చేసుకున్నట్లు సినిమా వ్యాపారం కూడా చేస్తారు. ఇక్కడ మరి ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలను అక్కడ వాళ్ళు కొంటారు కదా, కొని థియేటర్లను కూడా వాళ్ళు లీజుకు తీసుకొని సినిమాలు విడుదల చేస్తారు. ఇది కూడా ఒక వ్యాపారంగా దీన్ని నమ్ముకొని కూడా అక్కడ కొందరు జనాలు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా థియేటర్లలో ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా, మళ్ళీ మన వృత్తి మనం కొనసాగిద్దామో మన వ్యాపారం అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరి కళ్ళు ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మోక్షం ప్రసాదించండి సారు అని చెప్పి అందరి కళ్ళు ఆయన వైపే ఉన్నాయి. పోనీ ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఇది రీచ్ అయ్యే పరిస్థితి లేదు, వీళ్ళేమో మోక్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళం కూడా అడుగు చెప్తామేమో, పాపం ఇటు వల్ల వీళ్ళందరికీ మోక్షం కొంతవరకైనా ప్రసాదించండి సారు, థియేటర్ల వ్యవస్థ మనుగడ సాధించనియండి, భారీగా రేటు తగ్గించారు దాంట్లో కొంచెం పెంచుకునే అవకాశం ఏమైనా ఇవ్వండి అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు భేషజాలకు పోకుండా, లేకపోతే వీళ్ళందరూ కలిసికట్టుగా వెళ్ళి అడగడానికి వీళ్ళకు వచ్చిన నొప్పేందో అర్థం కాదు. ఆయన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆయనకున్నటువంటి ఏమంటారు నివేదికలు, ఆయనకున్న ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళు వెళ్ళి అది కాదు సార్ పరిస్థితి ఇది అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి తన అపాయింట్మెంట్కి ఒకసారి కాబట్టి రెండుసార్లు తన అపాయింట్మెంట్ దొరికేంత వరకు ట్రై చేసి వీళ్ళ సమస్య ఆయన వరకు తీసుకెళ్తే కదా. ఆయన వరకు ఈ నిర్మాతలు అనబడే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఇంతకుముందేమో థియేటర్లన్నింటిని గుప్తాధిపత్యంలోకి తీసుకెళ్ళి వీళ్ళే ఏమంటారు వాళ్ళకి ఇంత రేట్ ఇచ్చి ఆడించుకొని అక్కడి నుంచి దోపిడీ చేసుకున్నారు. ఇప్పుడేమో థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోతే మీ ఇష్టం, మేము ఓటీటీలో అమ్ముకుంటాం, మీకు కావాలంటే మీరు పోయి అడుగుపోండి అని చెప్పి థియేటర్ ఓనర్లను ఎగ్జిబిటర్లను మీరు కావాలంటే మీరు పోండి సీఎం దగ్గరకు అని చెప్పి ఇటువంటి బడా నిర్మాతలు వాళ్ళను ఎగదోస్తున్నారు. పాపం అటు ప్రభుత్వం వైపు నుండి వీళ్ళు ఏం చేయలేక ఇటు ఈ నిర్మాతలను ఏమీ చేయలేక
మీరు థియేటర్లో ఓపెన్ చేయొద్దండి అని చెప్పి ఏదో పేపర్ల మీద వార్నింగ్లు ఇచ్చుకుంటూ వీళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. సో ఎవరో ఒకరు మహానుభావులు పెద్ద మనుషులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారు పాపం దీని మీద ఆధారపడుతున్న వాళ్ళకి కొంతవరకు ఉపశమనం కలిగే విధంగా ఏమైనా చర్యలు తీసుకోండి సార్.